నేను కొత్తగా ఏది అడగట్లేదు. నన్ను నా అనుకున్న వాళ్ళు అందరూ బాగుంటే నేను కూడా బాగుంటా. దట్స్ ఇట్. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అగైన్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఖైరతాబాద్ గణేష్. హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ గణేష్ ఉన్నది మన ఖైరతాబాద్ లోనే. సో అక్కడ లడ్డు ఎంత ఉంది ఏంటి, నేను ఎప్పుడు ఖైరతాబాద్ వెళ్ళి చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. ఈ 4 ఇయర్స్ లో ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను చూడడానికి. అండ్ ఈ యదవ అఖిల్ గడ్ వస్తా అన్నాడు, అంటే నేరం అనుకోండి, అది వేరే విషయం. వాణ్ణి పిక్ చేసుకుని కలిసి వెళ్ళేలోగా ఇప్పుడు ఇక్కడ రైట్ నౌ అవుట్ ఫిట్ చెక్. కొత్త ఓవర్ సైజ్ టీషర్ట్, వైట్ అయితే బాగుంటాం, వేసేద్దాం. ఈ ప్యాంట్ ఏమో కార్గో, ఇది అది రెండూ కూడా కిట్టన్ దగ్గర తీసుకున్నాం, కింద మెన్షన్ చేస్తా. దానిపైన ఇది వేయకపోతే మనం లావు కనపడం. వేసేసాం, అవుట్ఫిట్ చెక్ అయిపోయింది కాబట్టి మనం స్టార్ట్ అవుదాం. ఓకే, మనం ఉండేదేమో కూకట్పల్లిలో. మనం ఇక్కడి నుంచి ఖైరతాబాద్ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ గంట పట్టే అసలు. అమ్మో, ఇప్పుడు మనం ట్రాఫిక్ లో గంట దాటుకుని అంటే 1.5 అవర్ పక్క కష్టం. కానీ మధ్యలో అమీర్పేట మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి అమీర్పేట వరకు బండి మీద వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మనం కూడా మెట్రో ఎక్కేద్దాం. అఖిల్ గారిని ఎలాగో మెట్రోలో వచ్చామని చెప్పాము ఖైరతాబాద్కి, వాడు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నాడంట. అక్కడి నుంచి వాడికి రావడానికి, నేను వెళ్ళడానికి ఓకే. సాయిబాబు క్యాలిక్యులేషన్ ప్రకారం ట్రైన్ వెళ్ళి బుక్ చేస్తే డైరెక్ట్ జయబాబు జయ బాలయ్య అయిపోయింది. ఇక్కడ వెళ్ళే దారిలో జేఎన్టీ దగ్గర ఎవరితో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఏంటది అరే, నాకు అస్సలు ఒప్పిక అయితలేదురా, నేను ఇంట్లో పంటాను. రానంటే రావట్లేదు అండి, ఇంటికి వెళ్ళిపోతున్నారా, బస్సులో ఉన్నాంటారు అని చెప్పి ఫోన్ చేశాడు. ఇంత దొంగనాపురం ఎక్కడ చూడలేదు, ఇప్పుడు మనం అక్కడే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. చేద్దాం, ఏం కాదు, ఒక్కడే వెళ్దాం, ఒక్కడే. జీవితం అంతా ఒకడే ఉంటాడు, లైఫ్ అంతా ఒకడే ఉంటాడు. అంతే అరే, ఈరోజు తెలుసుకున్నది ఏంటంటే మీరందరూ కూడా మెట్రోలో వెళ్ళేటప్పుడు ఒక సెంట్ కొనుక్కోండిరా, కంపు కొడుతుంది రా బాబు, కంపు కొడుతుంది. చే అమ్మా జీవితం. అడవిలో జంతువులు 4 అడుగులు ఎనక్కేసాయి అంటే పులి వచ్చిందని అర్థం. అదే ఎంతమంది జనం ఒకేసారి దిగుతున్నారంటే ఖైరతాబాద్ గణేషుని చూడడానికి వచ్చారని అర్థం. ఏంటి భయ్యా, మెట్రోలో కూడా ఎంతమంది ఉన్నారు, దేవుని చూడడానికి వచ్చారా, మనుషులు చంపేయడానికి వచ్చారా? ఇంకా వినాయకుడి దగ్గర రాలే, ఇక్కడ జస్ట్ మెట్రో స్టేషన్లోనే ఎంతమంది ఉన్నారు, మనం వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరి ముందు మాట్లాడాలంటే కొంచెం ఆనందించేం కాదు. ఓకే వెళ్దాం, సిగ్గులేదు బొక్కలేదు, వెళ్దాం. ఇక్కడ నుంచి నడవాలంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవాలి. ఇంతమంది జనంలో నడవడం అంటే చాలా కష్టం. చూద్దాం ఇదంతా వర్తిపుల్ కాదు. జస్ట్ ఒక్క జంక్షన్ లో మాత్రమే ట్రాఫిక్, అది దాటితే జాతీయ సేఫ్ ఇంత ఖాళీగా నడవచ్చు అనమాట. పాప చాలా తీర్థం గట్టిగా నడుస్తుంది, మనం అక్కడికి వచ్చేస్తాం. ఏం చేద్దాం అంటే అది ఇది వేరే అనుకోండి, ఓ కానీ ఇక్కడ ఎలా ఉండే చూద్దాం. ఇక్కడ ఉన్నాయన్నీ 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి, కానీ ఏదైనా కొనుక్కుని తిందామా అంటే మీకు ఫుటేజ్ చూపించడం అవ్వదు. సడన్గా ఏదైనా మంచి ఇన్సిడెంట్ మిస్ అయిపోతే, అందుకని మీకోసం 10 రూపాయలు కూడా వేస్ట్ చేయకుండా, ఐ మీన్ అంత ఆకలి వేసినా కూడా నేను తినకుండా ఉంటున్నాను మీకోసం. అంత మన వాళ్ళు ఎడుతు పడుతున్నారు.
నేను వచ్చిన క్యూ కాదు అని గుంపులో వచ్చేసాను. గుంపులోనే దూరతా దూరదా. సార్ ఈ క్యూ ఉంది, ఇది యాక్చువల్లీ ఎగ్జిట్ మధ్యలో ఖాళీ, మనకి ఎక్కువ అయిపోయి మనం ఇటు వెళ్తాం అనమాట. అంటే ఏం చేస్తాం, ఎటో కూడా వెళ్ళిపోవాలి కదా. మనం దేవుడికి దర్శనం చేసేసుకున్నంత కాదు, మీకు దేవుడిని చూపించే వరకే నాకు కావాల్సింది అంతే. చూపిస్తా లైన్ అంటే వచ్చి మాట్లాడితే ఒకసారి అర్థం చేసుకుంటే ఎంత దారుణంగా చూడండి. ఒకసారి ఫుల్ క్రౌడ్ చూడండి అమ్మ, ఎంత దారుణంగా ఉన్నారు వాడి అమ్మ. తిరుపతిలో కూడా ఇంత దారుణంగా ఉండరేమో అని నాకు అనిపిస్తుంది. కనుచూపు మేరలో జనం తప్ప ఇంకేం లేవు భయ్యా. ఊపిరాడట్లేదు నాకైతే ఇక్కడ నిజంగా. మన ఫాలోవరే, నీ పేరేంటి బ్రో? సందీప్. సందీప్ అండి మనోడు. నేను కొత్తగా ఏదో అడగట్లేదు, నా అనుకున్న వాళ్ళు అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను, దట్స్ ఇట్. సో మన వీడియో సెక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఏదైనా దగ్గరలో ఏమున్నాయో, మనం ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవాలా, తినాలంటే తినాలా, ఏదో చేద్దాం బ్రో. తెలుగు మే బోలో. మన వాళ్ళు బాగా కష్టపడి ఇక్కడ అమ్ముతున్నారు, కావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొనండిరా. ఇక్కడైతే లడ్డూలు అమ్ముతున్నారు స్పెషల్గా 50 రూపాయలు అంట, దానికంటే 10 రూపాయల టేస్ట్ బాగుందని చాలా మంది అంటున్నారు. చూద్దాం ఇక్కడ ఎక్కడ వాళ్ళని అడుగుదాం, ఎవరైనా ఏం చెప్తారో తెలుసుకుందాం. మా వాళ్ళ సబ్స్క్రైబర్స్ 3, మేము ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్తాం, ఇంకా ముగ్గురు ముగ్గురు ముగ్గురికి స్టాలిన్ సినిమా ఫాలో అవుతుంది. అందరూ కూడా ఇలాగైతే ఎంత బాగుంటుందో. థ్యాంక్స్ బ్రో. మనకు చెత్త ఫుడ్ నచ్చదు, అందుకే పానీపూరి తింటాం. టేస్ట్ పర్లేదు, నాట్ బ్యాడ్. ఇది దగ్గరే, జస్ట్ అలా టర్నింగ్ తిరిగాను, లెఫ్ట్కి వచ్చాను, ఎదురుకుండా కనబడింది. ఓకే 3 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఇది 5కి. ఓర్ మీ దుంపలు దాకా మనుషులు అనుకుంటున్నారా, పజులు అనుకుంటున్నారా? ఏంట్రా ఎటు తిరిగిన జనాలే ఉన్నారు, రావడానికే కాదు వెళ్ళడానికి కూడా అసలు ఖాళీ లేదు బ్రో. ఇచ్చుడు గాంధీ తాత తాత తాత, నీ గుండె ఎంత గొప్పదో తాత 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 తాత, నీ కళ్ళజోడు గొప్పదే తాత. ఇక్కడ మేమంతా మెట్రోలోకి వెళ్ళే వాళ్ళం, వీళ్ళందరేమో ఇంకా వెళ్తున్నారు ఖైరతాబాద్లోకి. 9 అయ్యింది, మీ ఇంట్లో ఎవరు ఎత్తుక్కోరండి ఈ టైంలో వెళ్తున్నారు. లేదు 26కి నిమజ్జనం జరుగుద్ది, అంటే గురువారం, అప్పటి వరకు ఖాళీ ఉంది. సో మీరు రెడీ, మీరు లేట్ చేయకుండా అందరూ కూడా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. 26 వరకు టైం ఉంది, మీరేం టెక్స్ట్ పడకండి, ఈ క్యాబ్లో మీరు హాల్ తిరిగిపోతుంది. ఇంకా వస్తూనే ఉన్నారు నాకు హాలో. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వర్త్ వర్మ వర్త్. అలా వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అంటే జే బోలో గణేష్ మహారాజ్ కి. ఏంటి ఎవరేమంటలేదు, పరుగు పోయింది.